అసలు క్రైస్తవుడు అన్నటువంటి వాడు ఎవడు? క్రైస్తవ పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు కాదు. ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రాన అతడు క్రైస్తవుడు కాదు. లేకపోతే బైబిల్ చేతిలో పట్టుకుంటేనో, లేకపోతే నీ వెళ్తున్నటువంటి వాహనంలో బైబిల్ పెట్టుకున్నంత మాత్రాన నీవు క్రైస్తవుడు అని ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పడం లేదు. నిజమైనటువంటి క్రైస్తవుడు ఎలా ఉంటాడో యేసు ప్రభువులు వారు చెప్పారు. ఒకవేళ యేసు ప్రభువుని ఒక దేవునిగా గుర్తించినంత మాత్రాన నీవు క్రైస్తవుడవు కావు. యేసు ప్రభువులు వారు అన్నారు, నేను ఏదో దేవుణ్ణని ప్రభువునని మీ నోటితో చెప్పుట మాత్రమే కాదు, నాకు కావాల్సింది నేను మీ దేవుడనైతే, నేను మీ ప్రభుడనైతే మీరు ఆ వాక్య ప్రకారము జీవించాలని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ మనం పొరపాటు పడుతున్నామేమో, యేసు ప్రభువు కోరుతున్నటువంటి విధముగా మన యొక్క విశ్వాస జీవితం లేదేమో, మన జీవితాలను పరిశీలన చేసుకున్నట్టకే ఆయన పరలోక రాజ్యమును గురించి అనేక ఉపమానములు చెప్పారు. ఇక్కడ యేసు ప్రభువులు వారు చెబుతున్నటువంటి ఈ యొక్క ఉపమానములో పరలోక రాజ్యం అన్నటువంటిది ఒక ఇంటి యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయడానికి కూలి వాళ్లను పిలుచుటకు బయలుదేరినట్లుగా చెప్పబడి ఉంది. ఆయన 5 సార్లు వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తోంది. మొదటిసారి ఆయన ప్రొద్దున వెళ్ళాడు, 2వసారి ఆయన 9 గంటలకు వెళ్ళాడు, 3వసారి 12 గంటలకు వెళ్ళాడు, 4వసారి 3 గంటలకు వెళ్ళాడు, 5వసారి 5 గంటలకు వెళ్ళాడు. ఇక్కడ ఈ 5 సార్లు ఆయన వెళ్ళినప్పుడు ప్రతిసారి కూడా ఆయన కొంతమందిని పిలిచి ఆయన ద్రాక్ష తోటలో పని చేయడానికి కూలికి వారిని పెట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తోంది. సరే, ఆ యొక్క పనంత అయిపోయినటువంటి తర్వాత సాయంత్రం 6 గంటల తర్వాత ఆయన ఆ ఇంటి యజమానుడు ఆ యొక్క గృహ నిర్వాహకుని పిలిచి, ఇదిగో వీరికి ఇవ్వాల్సినటువంటి కూలిని వీరికి ఇచ్చేద్దామని చెప్పాడు. ఆయన ఇప్పుడు వారిని పిలిచాడు. పిలుస్తూ ఉన్నప్పుడు మొదట ఈయన ఎలా పిలుస్తున్నాడంటే, 5 గంటలకు వెళ్ళి ఎవరినైతే చివరిగా పిలిచాడో మొదట వారిని పిలిచాడు. పిలిచి వారికి ఎంత ఇచ్చాడు? 1 దేనారం ఇచ్చాడు. ఎప్పుడైతే 5 గంటలకు వచ్చి పనిచేసినటువంటి వారు అనగా 1 గంట సేపు పనిచేశారో వారికి 1 దేనారము ఇస్తూ ఉండగా, 3 గంటలకి వచ్చినటువంటి వారు అనుకున్నారబ్బా మనకు ఇంకా ఎక్కువ లభిస్తుంది అని మనము లెక్కలు వేసుకునే దాంట్లో మంచి తెలివి కలిగినటువంటి వారం కాబట్టి వీరు 1 గంటకి 1 దేనారము తీసుకున్నారు కాబట్టి, మనము 3 గంటల సేపు చేశాము కాబట్టి మనకు ఎంత వస్తుంది? 3 దేనారములు వస్తుందని అనుకున్నారు. వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారో లేదో, అప్పుడే 12 గంటలోళ్ళు 9 గంటలోళ్ళు ప్రొద్దున వచ్చినటువంటి వారు వారి లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ యొక్క ఇంటి యజమానుడు ఆ గృహ నిర్వాహకునితో అంటూ ఉన్నాడు, ఇదిగో 5 గంటలకి వచ్చి 1 గంట సేపు చేసినటువంటి వారికి ఏ విధముగా అయితే 1 దేనారము ఇవ్వబడిందో, అదే విధముగా 3 గంటలకు వచ్చినటువంటి వారికి, 12 గంటలకు వచ్చినటువంటి వారికి, 9 గంటలకు వచ్చినటువంటి వారికి, ఈవెన్ ప్రొద్దున వచ్చినటువంటి వారికి కూడా 1 దేనారమే ఇయ్యమని చెప్పాడు. అలా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు వారు ఆశ్చర్యపోయారు, చాలా ఆశ్చర్యపోయారు. ఈ యొక్క ఉపమానమును చదివితే తప్పక మనము కూడా ఆశ్చర్యపోతాం, అయ్యో ఏంటిది, ఇది ఎలా న్యాయముగా కనిపిస్తుంది.
ప్రొద్దున వచ్చినటువంటి వారికి అదే కూలి, సాయంత్రము 5 గంటలకి వచ్చి 1 గంట సేపు చేసినటువంటి వారికి అదే కూలి. చాలాసార్లు మనం దీన్ని అర్థం చేసుకున్నట్టుకు చాలా కష్టమనిపిస్తుంది. అయితే ఇక్కడ ఎందుకు ఆ యొక్క ఇంటి యజమానుడు ప్రొద్దున వచ్చినటువంటి వారికి, చివర 5 గంటలకు వచ్చినటువంటి వారికి కూడా 1 దేనారమే ఇయ్యమన్నాడంటే, మనము 3 విషయాలు ఇక్కడ గమనించాలి. మొదటిది ఏంటిదంటే, అసలు ఈ ప్రొద్దున వచ్చినటువంటి వారికి తర్వాత వచ్చినటువంటి వారికి ఉన్నటువంటి వ్యత్యాసము ఏమిటి? రెండవదిగా, అసలు ప్రొద్దున వచ్చినటువంటి వారికి దాని తర్వాత వచ్చినటువంటి వారికి ఆ ఇంటి యజమానుని మధ్య జరిగినటువంటి సంభాషణ ఎటువంటిది? మూడవది, అసలు వీరు ఎందుకని అక్కడ పనికి వెళ్ళారు? సరే, మొదటి విషయం గురించి మనము చూస్తే, వారికి వీరికి ఉన్నటువంటి వ్యత్యాసము ఏంటిది అంటే, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మత్తయి సువార్త 20వ అధ్యాయం 2వ వచనములో, ప్రొద్దున వచ్చినటువంటి వారు దినమునకు 1 దేనారము చొప్పున పని వారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఇక్కడ వీరికి ఆ యొక్క ఇంటి యజమానునికి ఒక ఒప్పందం జరిగింది. ఏమిటది అంటే, ఆయన వచ్చి అడిగాడు, ఇదిగో నా ద్రాక్ష తోటలో పని ఉంది అంటే, వీరు ఆయనతో బేరమాడారు. సరే వచ్చి పని చేస్తాం, ఏమిస్తావన్నారు. ఆయన అన్నాడు, మీరు పని చేస్తే మీకు 1 దేనారం ఇస్తాను అన్నాడు. సరే అని చెప్పి వీరు వెళ్ళారు. అయితే ఈ ప్రొద్దున తర్వాత అనగా 9 గంటలకు, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు వచ్చినటువంటి వారితో జరిగినటువంటి సంభాషణ ఎలాంటిది అని మనము రెండవదిగా చూస్తే, 20వ అధ్యాయం 4వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, ఆ ఇంటి యజమానుడు అంటూ ఉన్నాడు, మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. ఇక్కడ వీరితో ఆ యొక్క ఇంటి యజమానునికి జరుగుతున్నటువంటి సంభాషణ ఏంటంటే, ఈయన 9 గంటలకు వెళ్ళినప్పుడు వారు అక్కడ ఉన్నారు. ఆయన అన్నాడు, మీరు వెళ్ళి నా ద్రాక్ష తోటలో పని చేయండి అంటే, వారు ఏమీ అడగలేదు. ఎందుకు అడగలేదంటే, ఆయన న్యాయమైనటువంటిది మీకు ఇస్తానన్నాడు. హల్లెలూయా. సరే వెళ్ళారు, 12 గంటలకు, 3 గంటలకు, 5 గంటలకు కూడా ఆయన వెళ్ళినప్పుడు వారితో అదే మాటలు చెప్పాడు, ఇదిగో మీరు ఎందుకు ఇక్కడ ఊరకనే నిలుచుని ఉన్నారు అంటే, వారు అన్నారు, మమ్మను ఎవరు కూడా పనికి పెట్టుకోలేదు. సరే అయితే నా ద్రాక్ష తోటలో పని ఉంది, చేస్తారా అంటే చేస్తామన్నారు. ఆ యొక్క ప్రొద్దున వెళ్ళి మాట్లాడినటువంటి వారైతే ఈయనతో 1 ఒప్పందం కుదుర్చుకున్నారో, దాని తర్వాత వీరందరూ కూడా ఆయన న్యాయమైనటువంటిది మనకు ఇస్తాడని బయలుదేరారు. వారు అసలు ఆయన దగ్గర ఎందుకు బేరమాడలేదు? ఎందుకు 1 ఒప్పందం చేసుకొనుటకు వీరందరూ కూడా ఇష్టపడలేదు? లేకపోతే ఎందుకు ప్రొద్దున వచ్చినటువంటి వారు 1 ఒప్పందం చేసుకున్నటకు ఇష్టపడ్డారు అంటే, మనం వేసుకున్నటువంటి 3వ ప్రశ్నలో, అసలు వీరు ఎందుకు పని చేస్తున్నారు అని అనుకున్నాం కదా. ఈ ప్రొద్దున వెళ్ళినటువంటి వారు ఎందుకు పని చేస్తున్నారంటే, దేనారముల కోసం పనిచేస్తున్నారు. దేనికోసం? డబ్బు కోసం పనిచేస్తున్నారు.
దాని తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా వారు ఎలా పనిచేస్తున్నారంటే, లేకపోతే దేని కొరకు పనిచేస్తున్నారంటే, న్యాయమైనటువంటి ఆ ఇంటి యజమానుని దగ్గర పనిచేయుట మాకు భాగ్యం అనుకున్నారు. హల్లెలూయా. ఇది మీకు అర్థం కావాలంటే, మోషే పుట్టినప్పుడు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమనంటే, ఇజ్రాయేలీయులలో ఎవరైతే మగపిల్లలున్నారో, ఎవరైతే మగపిల్లలు పుట్టారో వారందరినీ కూడా మీరు చంపేయాలి. అయితే మోషే తల్లిదండ్రులు మోషే సుందరుడై ఉండుట చూచి ఆయనను దాచిపెట్టారు. పోయి ఆమె నదిలో వదిలిపెట్టింది. ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క మోషేను చూచింది. చూసి ఆమె మోషే మీద జాలిపడి మోషేను పెంచుకోవాలని ఇష్టపడింది. దూరము నుండి మోషే సహోదరి చూస్తూ ఉంది. ఆమె వెళ్ళి ఫరో కుమార్తెతో చెప్పింది ఏమనంటే, ఈ చిన్న బిడ్డను పెంచుటకు ఒక పని మనిషిని తీసుకుని వచ్చేదా. ఫరో కుమార్తె చెప్పింది, తప్పకుండా నాకు అవసరం, వెళ్ళి తీసుకునిరా అంటే, అప్పుడు మోషే తల్లే మోషేను పెంచడానికి అక్కడికి వచ్చింది. హల్లెలూయా. ఫరో కుమార్తె మోషే తల్లితో ఏమంటుందంటే, నేను నీకు జీతం ఇస్తాను, నీవు ఈ యొక్క బిడ్డను పెంచి పెద్ద చెయ్యాలని చెప్పింది. అసలు అక్కడ మోషే తల్లికి తన కుమారుణ్ణి పెంచేటువంటిది భాగ్యమా, జీతము తీసుకునేటువంటిది భాగ్యమా చెప్పండి. అసలు ఆమె జీతము కోసం ఆ కుమారుణ్ణి పెంచుతుందా, లేకపోతే నేను కన్నటువంటి కుమారుణ్ణి చంపుకోవలసినటువంటి పరిస్థితులలో నా చేతులతోనే పెంచి పెద్దగా చేసుకునేటువంటి అవకాశము భాగ్యమైనటువంటిది అని ఆమె ఆ పని చేస్తుందా? అసలు జీతమే ఇవ్వకపోయినా పర్లేదు, అసలు నాకు జీతమే వద్దు, ఆ కుమారుణ్ణి పెంచి పెద్ద చేసుకునుట చాలు నాకు అని ఆమె అనుకుని ఉంటుంది. మన విశ్వాస జీవితంలో మనం ఏ జాబితాకు చెందినటువంటి వారం, క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనం ఏ గుంపులో తేలుతూ ఉన్నాం? దేవునితో బేరాలాడుతున్నామా, దేవునితో ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నామా, లేకపోతే ప్రభువా నీ కృప వలన నన్ను రక్షించావు కాబట్టి నేను నిన్ను వెంబడిస్తానని తీర్మానము చేస్తూ ఉన్నామా? చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, చాలామంది క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారు దేవునితో బేరాలాడుతూ ఉన్నారు, దేవుణ్ణి డబ్బు కొరకు వెంబడిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఇహ సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదాల కొరకు వెంబడిస్తూ ఉన్నారు. అలా వెంబడించుట మన ఆత్మీయ జీవితానికి మంచిది కాదని తెలియజేయుటకే యేసు ప్రభువులు వారు పరలోక రాజ్యమును గురించి ఈ ఉపమానమును చెబుతూ ఉన్నారు. ఏమైంది చివరికంటే, ఎవరైతే బేరము చేసి ఒప్పందాన్ని కుదుర్చుకొని దేనారముల కొరకు వచ్చి ఆయన ద్రాక్ష తోటలో పనిచేశారో వారి కడుపు మండుతూ ఉంది, మంటగా ఉందని ఆ యొక్క ఇంటి యజమానుడు వారితో అంటూ ఉన్నాడు. చాలామందికి యేసు ప్రభువుని గురించి ఒక నెగటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన నాకు 10 మేలులు చేశాడు కానీ ఎందుకో 11వ మేలు చేయలేదు, ఆయన అన్నీ చేశాడు కానీ ఎందుకో నాకు ఇది చేయలేదు అన్నటువంటి అసంతృప్తి ఎవరి జీవితాలలో అంటే, ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రాకులాడేటువంటి వారి జీవితాలలో ఎప్పటికీ అంతములో కడుపు మంటతో బాధపడేటువంటి పరిస్థితే. అయితే దేవుడు మనము ఎలాంటి వారిగా ఉండాలని కోరుతూ ఉన్నాడంటే, ప్రభువా నీ కృపచేత మమ్మను రక్షించావు,
పాపములో పడి నశించిపోతున్నటువంటి నన్ను, ఎన్నికలేనటువంటి నన్ను, వెర్రివాడనైనటువంటి నన్ను, ఏ యోగ్యత లేనటువంటి నన్ను కనికరించి రక్షించావు ప్రభువా, నీ ద్రాక్ష తోటలో పనిచేయుట నాకు భాగ్యమని భావించి ఆయన్ను వెంబడించే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలా వెంబడించేటువంటి వారి జీవితాలలో ఎప్పటికీ తృప్తి, సంతృప్తి, సంతోషం, ఆనందం. హల్లెలూయా. 5 గంటలకు వచ్చినటువంటి వారి జీవితాలలో ఎంత ఆనందపడింటారు వారు. 1 గంట సేపే వారు పనిచేసినప్పటికీ ఉదయం ప్రొద్దున్న నుండి 10-12 గంటల సేపు పనిచేసినటువంటి వారితో సమానముగా వారికి బహుమానము వచ్చుట మాత్రమే కాదు, కానీ వారికి లేని సంతోషం వీరికి, వారికి లేని ఆనందం వీరికి దక్కింది. క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం అన్నటువంటిది ఒక ద్రాక్ష తోటతో యేసు ప్రభువులు వారు పోల్చారు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన అన్నాడు, నేను నిజమైనటువంటి ద్రాక్షావళిని, యేసు ప్రభువులు వారు అంటున్నారు. మీరు తీగలు, పరలోకమందునటువంటి నా తండ్రి వ్యవసాయకుడు. క్రైస్తవ జీవితం అన్నటువంటిది, విశ్వాస జీవితం అన్నటువంటిది ఎలా ఉండాలంటే, ఏ విధముగా అయితే తీగలు ద్రాక్షావళిలో అంటు కట్టబడి ఉంటే అవి ఫలిస్తాయో అలా యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఆత్మీయ జీవితంలో ఫలించాలని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాస జీవితం అన్నటువంటిది మనము అనుకున్నట్లుగా జరిగేటువంటిది కాదు. లేకపోతే మనకు మరి ఇహ సంబంధంగా ఏదో ప్రయోజనకరముగా జరిగేటువంటిది కూడా కాదు. ఎందుకంటే ఆయన మన మంచి వ్యవసాయకుడు. ఆయనకు తెలుసు ఏమి చేయాలో, ఏమి చేయకూడదు. ఆయనకు తెలుసు నీకు ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదు. ఆయనకు తెలుసు నీకు ఈ స్వస్థత అనుగ్రహించాలో, అనుగ్రహించకూడదో. ఆయనకు తెలుసు నీకు ఈ ఉద్యోగము ఇవ్వాలో, ఇవ్వకూడదు. ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మంచి వ్యవసాయకుడు. మంచి వ్యవసాయకుడు ఏమి చేస్తాడంటే, ఫలించేటువంటి తీగలు మరీ ఎక్కువగా ఫలించడానికి పనికిరాని తీగలను తీసి పారవేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ నీవు అనుకుంటున్నటువంటి ఉద్యోగం నీ ఆత్మీయ జీవితంలో నిన్ను ఎదిగింప చేయకుండా ఒక పనికిరాని తీగగా ఆ మంచి వ్యవసాయకునికి కనిపిస్తే ఆయన ఆ తీగను పారవేస్తాడు, ఆ ఉద్యోగం నీకు ఇవ్వడు. క్రైస్తవ జీవితం అంటే నీవు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు అని నీవు పొరపాటు పడుతూ ఉంటే అంతములో కడుపు మంటతో బాధపడేటువంటి ప్రమాదం ఉంది. నీవు అనుకుంటున్నట్లుగా వారితోనే వివాహం చేస్తే ఆయన దేవుడు అనుకుంటే, ఆయన మంచి వ్యవసాయకుడు, ఆయనకు తెలుసు వారితో వివాహమైతే నీలో ఆ యొక్క తీగ ఫలించని తీగ కాబట్టి ఆ తీగను నేను తీసి పారవేయాలి. హల్లెలూయా. కాబట్టి మనము ద్రాక్ష తోటలో ఎలా ఉన్నాం? దేనారము కోసం మనం పనిచేస్తూ ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి లేకపోతే ఇహ సంబంధమైనటువంటి ప్రయోజనాల కొరకు మనం యేసును వెంబడిస్తున్నటువంటి వారిగా ఉన్నాం? లేదు, ఆయన యొక్క పని చేయుట చాలు నాకు, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. హల్లెలూయా. ఆయన న్యాయము చేసేటువంటి దేవుడు. నేను ఆయనను నమ్ముకున్నందుకు ఎంతగా నష్టపోయానో, ఆయన వాక్య ప్రకారం నేను జీవించడం చేత నా జీవితంలో ఇహ సంబంధమైనటువంటి ఎన్ని ప్రయోజనాలు కోల్పోయానో ఆయన వాటికి న్యాయము చేసేటువంటి దేవుడు. హల్లెలూయా అని భావించి నీవు పనిచేస్తున్నావా? పరలోక రాజ్యం అన్నటువంటిది నా దేవుడు న్యాయవంతుడు, ఆయన నాకు న్యాయము చేసేటువంటి దేవుడని ఆయన న్యాయముగా వెంబడించేటువంటి వారి కొరకు
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, యెహోవా న్యాయవంతుడు. హల్లెలూయా. అసలు దేవుడు స్వయంగా అంటున్నాడు, నేను న్యాయము చేయుట నాకు ఇష్టము. హల్లెలూయా. అందుకే ఆయన ఉపమానంలో అంటున్నాడు, నా డబ్బుతో నాకు ఇష్టము వచ్చినట్లు చేయుట మీకు ఎందుకు దుఃఖముగా ఉంది, ఎందుకు మీకు కడుపు మంటగా ఉంది? న్యాయము చేయుట నాకు ఇష్టము. కీర్తనకారుడు ఆయన న్యాయకర్త అని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన న్యాయవంతుడు, న్యాయము చేయుట ఆయనకి ఇష్టము. ఆయన న్యాయకర్త అయి ఉన్నాడు. ఆయన కార్యములు అన్నటువంటివి సత్యములను న్యాయములై ఉన్నాయని కీర్తనకారులు దేవుణ్ణి స్తుతించారు. ప్రకటన గ్రంథంలో పరలోకంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులు ఎవరైతే పరలోకంలోనికి కొనిపోబడ్డారో వారి పరిస్థితిని ఆ యొక్క దర్శనములో యోహాను చూస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆయన తీర్పులు సత్యమైనటువంటివి, న్యాయమైనటువంటివి, ఆయన మార్గములు న్యాయమైనటువంటివి, సత్యమైనటువంటివని వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైనా దేవా నీవు న్యాయవంతుడవని ఆయన్ని స్తుతించామా? ఎంతకాలం ఆయన నాకు అన్యాయం చేశాడని ప్రొద్దున వెళ్ళి డబ్బు కొరకు పనిచేసినటువంటి వారిలాగే మనము దేవుని మీద సనిగి గొనుగుతూ ఉన్నామే. ఎప్పుడైనా నా దేవుడు న్యాయవంతుడు, ఆయన న్యాయము చేయుట ఆయనకు ఇష్టము, ఆయన న్యాయకర్తయ్య ఉన్నాడు, ఆయన న్యాయమును ప్రేమించేటువంటి దేవుడు, ఆయన కార్యములు న్యాయమై ఉన్నాయి, ఆయన తీర్పులు న్యాయమైనటువంటివి, ఆయన మార్గములు న్యాయమైనటువంటివని మనము దేవుణ్ణి స్తుతించామా? నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అన్నటువంటిది దేవుడు మనకు ఇచ్చినటువంటి వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించడం మాత్రము కాదు, దేవుడు మనకిచ్చినటువంటి వాటిని బట్టి మనము స్తుతించాలి, స్తుతించకూడదని నేను చెప్పడం లేదు. దేవుడు మనకిచ్చినటువంటి వాటిని బట్టి తప్పక ఆయనను స్తుతించాలి. అయితే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం, లేకపోతే విశ్వాస జీవితం, లేకపోతే యేసు ప్రభువులు వారు చేస్తున్నటువంటి బోధ మేరకు ఉండేటువంటి ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి ఆయనను స్తుతించేదిగా ఉంటుంది. హల్లెలూయా. దేన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తున్నాం? దేన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం? ఆయన కార్యములను బట్టే అయితే నీవు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించలేవు. ఆ ప్రొద్దున పనికి వెళ్ళినటువంటి వారు బహుశా ఎప్పుడైతే దేవునితో వారు ఒప్పందం చేసుకున్నారో అప్పుడు వారు దేవుణ్ణి స్తుతించి ఉండవచ్చు. అబ్బా, మంచి వర్క్ మనకు దొరికింది, ఏంటిదంటే ఒక దేనారం మనకు వస్తుందని అప్పుడు వారు దేవుణ్ణి స్తుతించి ఉండవచ్చు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉండవచ్చు. బట్ అయితే అంతములో ఎప్పుడైతే 5 గంటలకు వచ్చినటువంటి వారికి కూడా అదే కూలి ఇయ్యబడిందో అప్పుడు వారు దేవుణ్ణి స్తుతించి ఉండేవారా? ఆ పరిస్థితిలో వారు దేవుణ్ణి స్తుతించగలరా? నోవే ఇప్పుడు దేవుణ్ణి స్తుతించలేరు. ఇప్పుడు వారు కడుపు మంటతో సణుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు, ఎంత అన్యాయం చేశావు నీవు మాకు. ఆయన వారికి జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు ఎందుకు అలా పొరబడుతున్నారు? మీరు నాతో ఒప్పందం చేసుకున్నారా లేదా? చేసుకున్నారా? చేసుకున్నాం. ఏమని? ఈ ఉద్యోగం వస్తే నేను నా మొదటి జీతము దేవునికి ఇస్తాను. ఒప్పందం చేసుకున్నారు, ఇచ్చారు. అయితే దేవుడు కొన్ని కారణాల వలన ఆ ఉద్యోగములో
లేకపోతే ఆ ఉద్యోగాన్ని బట్టి నీవు ఫలించుటలేదని, అది దేవుని దృష్టికి ఒక పనికిరాని తీగగా కనిపించుటతో ఆ తీగను ఆయన పెరికి పారవేశాడు. ఇప్పుడు ఉద్యోగం ఏమైంది? పోయింది. ఇప్పుడు నీవు దేవుణ్ణి స్తుతిస్తావా? ఇప్పుడు దేవుణ్ణి స్తుతించలేవు. దేవుని మీద సనగడం, గొనగడం ప్రారంభమవుతుంది. దేవుడు నాకు అన్యాయం చేశాడన్నటువంటి అవగాహనే నువ్వు కలిగి ఉంటావు, కానీ ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయము చేయుటకు ఇష్టపడేటువంటి దేవుడు. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఈ ఉద్యోగం దేవుడు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఈ దీవెన ఆశీర్వాదం దేవుడు నాకు కలిగించినా కలిగించకపోయినా, ఆయన న్యాయవంతుడే. ఆయనకు తెలుసు ఏది మంచిదో నాకు, ఆయనకు తెలుసు ఏది న్యాయమైనటువంటిదో నాకని నీవు ఆయన్ని వెంబడించగలిగితే నీ జీవితంలో ఎప్పటికీ సంతోషం ఉంటుంది. నీవు ఊహించినటువంటి సంతోషము కంటే అత్యధికమైన సంతోషం అక్కడ ఉంటుంది. హల్లెలూయా. లేదు బేరాలు పెట్టుకొని, ఒప్పందాలు చేసుకొని, నీవు దేవుడవైతే ఇది చెయ్యని ఆయనకు ప్రార్థన చేసి, లేకపోతే నేను మందిరానికి వచ్చాను కాబట్టి నాకు ఇది నువ్వు ఈ అని నువ్వు ఆయన్ని అడిగితే, నీవు ఊహించినటువంటి ఆనందానికి బదులుగా అక్కడ దుఃఖము ఉంటుంది. ఎలా మనము దేవుణ్ణి వెంబడిస్తున్నాం? ఎందుకు దేవుణ్ణి మనము వెంబడిస్తున్నాం? న్యాయమైనది ఆయన నాకు ఇస్తాడు అనుకున్నటువంటి వీరందరూ ఎందుకు ఆ యొక్క తోటలోనికి వెళ్ళి పని చేయగలిగారంటే, నెంబర్ వన్, వారు ఈ యొక్క ద్రాక్ష తోటలో పని చేయుట మా భాగ్యమని వారు అనుకున్నారు. యేసును వెంబడించుట పాపినైనటువంటి నాకు ఒక భాగ్యమని నీవు యేసుని వెంబడించాలి. రెండవదిగా, ఆయన న్యాయమైనటువంటిది ఇస్తాడు. అది అర్ధదేనారం ఇస్తాడో, లేకపోతే అసలు ఏమీ ఇవ్వడో, లేకపోతే ఎంత ఇస్తాడో కాదు ప్రశ్న, ఆయన న్యాయమైనటువంటిది నాకు ఇస్తాడు. హల్లెలూయా. ఒక దేనారం ఇచ్చినప్పుడు వారు చాలా సంతోషించారు. వారికి ఈయన మనకు రెండు దేనారాలు ఇచ్చింటే బాగుంటుందే అన్నటువంటి ఆలోచన రాలా. చాలామంది విశ్వాసులు లేకపోతే క్రైస్తవులకు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, దేవుడు ఒక కారు ఇస్తే ఇంకా మంచి కారు ఇస్తే బాగుంటుంది కదా, లేకపోతే ఒక ఉద్యోగం వస్తే దీనికంటే మంచి ఉద్యోగం ఉంటే బాగుంటుంది కదా. మనిషి ఎప్పుడు కూడా ఇహ సంబంధమైనటువంటి విషయాలను బట్టి తృప్తి చెంద నేరడు. కొంత కట్నం తీసుకున్నటువంటి వారు ఇంకా ఎక్కువ ఇచ్చుంటే బాగుండేది కదా, ఈ సమస్య వచ్చిండేది కాదు. అయితే నిజముగా యేసు ప్రభు బోధను అంగీకరించి ఆ బోధ ప్రకారము వారి జీవితములను కట్టుకునేటువంటి వారి బ్రతుకులు ఎలా ఉంటాయంటే, ఆయన నాకు ఎందుకు ఎక్కువ ఇవ్వలేదంటే, ఒకవేళ ఎక్కువ ఇచ్చినటువంటి డబ్బును బట్టి నేను పాపం చేస్తానేమో. హల్లెలూయా. ఒకవేళ ఆయన నన్ను దీవించి ఆశీర్వదిస్తే నా దేవుణ్ణి నేను మరిచిపోతానేమో. ఆ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగాన్ని బట్టి నేను నా దేవునికి దూరమైపోతానేమో. వారితో వివాహం జరిగితే నా దేవునితో నాకున్నటువంటి సంబంధం తెగిపోతుందేమో. ఆయన న్యాయవంతుడు కాబట్టి ఆయన నాకు న్యాయం చేశాడు, న్యాయము చేశాడు కనుక ఆ ఉద్యోగం ఇవ్వలేదు. ఆయన న్యాయవంతుడు కనుక నాకు ఆ రోగము నుండి స్వస్థతను అనుగ్రహించలేదని అనుకునేటువంటి వారు. అసలు మన అవగాహన ఎలా ఉంది? చాలాసార్లు మనం కొన్ని బుద్ధిహీనమైనటువంటి
ఒప్పందాలు దేవునితో చేసుకుంటూ ఉంటాం. యెఫ్తా అన్నటువంటి ఒక న్యాయాధిపతి ఒక బుద్ధిహీనమైనటువంటి ఒప్పందం దేవునితో చేసుకున్నాడు. ఒప్పందాలతో మీ ఆత్మీయ జీవితాలను ముందుకు తీసుకొని వెళ్ళొద్దు అని చెప్పుటకు ఈ ఉదాహరణ చెబుతున్నాను. నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలంటే ఆయనతో నడుచుట నాకు భాగ్యము, నా దేవునితో సహవాసము కలిగి ఉండుట దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టము, అది దైవ కృప, అది ఆయన ఇచ్చినటువంటి వరము అని గ్రహించి, ఆయన న్యాయవంతుడని గ్రహించి ఆయనను వెంబడించేవారిగా ఉండాలి. నేను ఇది చేస్తాను, నీవు నాకు అది, లేకపోతే నువ్వు నాకు అది ఇస్తే నేను ఇది చేస్తానన్నటువంటిది అసలు యేసు ప్రభు బోధకు సరితూగేటువంటి క్రైస్తవ్యమే కాదు. ఆ యెఫ్తా ప్రవక్త దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. నా శత్రువులపైన ఒకవేళ నీవు నాకు విజయాన్ని ఇస్తే నేను నీకు మొక్కుకుంటున్నాను. ఏమని? నేను శత్రువులను జయించి ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైతే నా యొక్క ఇంటిలో నుండి మొదట బయటికి వచ్చుట నాకు కనిపిస్తుందో వారిని నేను నీకు బలిగా అర్పిస్తానన్నాడు. ఎంత విచారకరముగా ఆ సంఘటన ముగించబడిందో మీ అందరికీ కూడా తెలుసు. ఆయనకు ఉన్నటువంటి ఒకే ఒక కుమార్తె, ఏకైక కుమార్తె బయటికి వచ్చింది. ఆయన ఆ కుమార్తెను బలిగా అర్పించాల్సి వచ్చింది. ఎంత దుఃఖం, ఎంత వేదన, ఎంత కడుపు మంట. అందుకే మహాజ్ఞాని సొలొమోను ప్రసంగిలో రాస్తూ ఉంటున్నాడు, అసలు నీవు మొక్కుకొనినటువంటి దానిని చెల్లించకుండా ఉండేదానికంటే కూడా అసలు నీవు మొక్కుకోకుండా ఉండేటువంటిదే మంచిదంటూ ఉన్నాడు. విశ్వాస జీవితం అన్నటువంటిది మొక్కు బళ్ళతో ముందుకు వెళ్ళేటువంటిది కాదు. దేవా, ఈ ఆదివారం మందిరానికి వచ్చాను, వచ్చే వారం నాకు ఈ సహాయం చెయ్యి అని నీవు నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటే నీవు పొరపాటు చేస్తున్నావు. దాని అంతం కడుపు మంటతో ముగించబడుతుంది. అది నీకు క్షేమకరమైనటువంటిది కాదు. వెంబడించు యేసును, ఎందుకంటే ఆయన న్యాయవంతుడని. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు? ఆయన నాకు అది చేశాడు ఇది చేశాడని మాత్రమే కాదు, ఆయన న్యాయవంతుడని. దావీదు లాంటి భక్తుల జీవితాలలో వారు ఎందుకు దేవుని మీద సనగకుండా గొనగకుండా, లేకపోతే వారి యొక్క అపజయాలలో వారు నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోకుండా, దేవుని మీద తిరుగుబాటు చేయకుండా, లేకపోతే అలాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా వారు దేవుణ్ణి సంతోషముగా వెంబడించగలిగారంటే వారు దేవుణ్ణి ఆయన న్యాయ విధులను బట్టి స్తుతించారు. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తోంది 119వ కీర్తన 164వ వచనములో, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించెదను. దేనారమును బట్టి నీవు దేవుణ్ణి స్తుతిస్తే ఒకసారి దాని విలువ పెరుగుతుంది, ఒకసారి దాని విలువ తగ్గిపోతుంది. ప్రొద్దున ఆ దేనారము విలువ వారికి ఎక్కువ అనిపించింది, దేవుణ్ణి స్తుతించారో సాయంత్రానికి ఆ దేనారము విలువ తక్కువగా అనిపిస్తోంది. దేవుని మీద సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఆయన న్యాయ విధులను బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. 7 సార్లు దినానికి దేవుని మీద సనిగి గొనుగుతాము. దేనారము కోసం ఒకవేళ మనము ఆయన వెంబడిస్తూ ఉంటే, ఆయన న్యాయవంతుడని, ఆయన న్యాయము చేసేటువంటి దేవుడని, ఆయన మార్గములు న్యాయమైనటువంటివని, ఆయన తీర్చేటువంటి ప్రతి తీర్పు న్యాయమైనటువంటిదని నీవు గుర్తించి ఆయన్ను వెంబడిస్తే 7 సార్లు ఆయన న్యాయ విధులను బట్టి ఆయన్ని స్తుతిస్తావు. ఇంకా దావీదు భక్తిని అనుభవం ఏంటంటే
ఆయన దేవునికి ఆయన న్యాయ విధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. 7వ కీర్తన 17వ వచనం, యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. ఆయన న్యాయము విధించేటువంటి దేవుడని నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ సంఘమా, మనం ఎప్పుడైనా దేవుణ్ణి ఆయన న్యాయ విధులను బట్టి స్తుతించామా? ఆయన న్యాయ విధులను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? అసలు ఇంకా ఆ అవగాహనే మనకు రాకుండా ఉంటే మన ఆత్మీయ జీవితంలో కడుపు మంటతో బాధపడేటువంటి దుస్థితి ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ హెచ్చరిస్తోంది. అసలు భక్తులు ఆయన న్యాయ విధులను బట్టి సంతోషించారు, దేనారములను బట్టో లేకపోతే డబ్బును బట్టో ఇహ సంబంధమైనటువంటి విషయాలను బట్టో భక్తులు ఆనందించలేదు. ఎందుకంటే వారికి తెలుసు ఇహ సంబంధమైనటువంటి వాటి వలన కలిగేటువంటి ఆనందం సంతోషం తాత్కాలికమైనటువంటిదని. చూడండి, కీర్తనకారుడు 97వ కీర్తన 8వ వచనంలో అంటూ ఉన్నాడు, యెహోవా సియోను నివాసులో ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. వేటిని బట్టి అంటే ఆయన న్యాయ విధులను బట్టి. అసలు ఆయన న్యాయ విధులు ఎలాంటివో మనకు తెలియదు. భక్తులు వాటిని ధ్యానించారు, ఆయన న్యాయ విధులను వారు రుచి చూచారు. ఆయన న్యాయవంతుడే. ఒకవేళ నీ జీవితంలో నష్టం కలిగితే వారు వారి జీవితాలను పరిశీలన చేసుకున్నారు. ఎందుకు ఈ నష్టం? పలాని పొరపాటు చేశాను, పలాంది నా జీవితంలో పనికిరాని తీగగా ఉంది కాబట్టి నా దేవుడు దాన్ని పెరిగి పారవేశాడు కాబట్టి ఆ నష్టము చెరుగుట నాకు మంచిదే కాబట్టి వారు దేవుణ్ణి బట్టి దేవుని న్యాయ విధులను బట్టి ఆనందించగలిగారు, సంతోషించగలిగారు. కాబట్టే వారు దేవుని న్యాయ విధులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగారు. కాబట్టి ఆయన న్యాయ విధులను బట్టి దేవునికి దేవుణ్ణి స్తుతించగలిగారు. ఒకవేళ ప్రశ్న రావచ్చు, నేను ఎలా దేవుని న్యాయ విధులను బట్టి ఆనందించగలను? నేను ఎలా దేవుని న్యాయ విధులను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలను? నేను ఎలా దేవుని న్యాయ విధులను బట్టి ఆయనను స్తుతించగలను? కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తన 7వ వచనములో, నీతి గలని న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ఆయన న్యాయ విధులను బట్టి స్తుతించాలంటే, ఆయన న్యాయ విధులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఆయన న్యాయ విధులను బట్టి నీవు దేవునిలో సంతోషించి ఆనందించాలంటే నీవు ఆయన న్యాయ విధులను నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏమి నేర్చుకుంటున్నాం మనం చర్చకొచ్చి? నీ ఆత్మీయ జీవితంలో ఏమి నేర్చుకుంటున్నావు? నీవు కానుకిస్తే దేవుడు దీవిస్తాడు అనుకునేటువంటిదా? లేకపోతే గొప్ప దైవ సేవకుడు ప్రార్థన చేస్తే ఈ రోగము నుండి నాకు స్వస్థత కలుగుతుందని నేర్చుకుంటున్నావా? ఏమి నేర్చుకుంటున్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఆయన న్యాయ విధులను నేర్చుకోవాలి. ఏ బోధ నీ వింటూ ఉన్నావు? దేని కొరకు పనిచేస్తున్నావు? కాబట్టి ప్రియ సంఘమా, మన ఆత్మీయ జీవితాలు ఆయన వాక్య ప్రకారం కట్టబడాలి. అందరూ పరలోకమునకు వెళతారు అనుకుంటే మనం పొరపడుతున్నాం. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన పరలోకానికి వెళతావు అనుకోవడం చాలా పొరపాటు. ఆయన రాకడ సమీపంలో ఉంది.
మొదటి వారు కడపటి వారు చేయబడతారు, కడపటి వారు మొదటి వారిగా చేయబడతారు. నేను క్రిస్టియానిటీలో ఇంత సీనియర్ అని చెప్పుకున్నంత మాత్రాన పరలోకములో నీకు ప్రవేశం ఉండదు. మా తాత ముత్తాతలు క్రైస్తవులు కాబట్టి పరలోకములో నాకు ఆ యొక్క ద్వారము తెరవబడుతుంది అనుకుంటే పొరపాటు. ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఈ వాక్య ప్రకారము కట్టబడకపోతే ఆయన ఒకే మాట అంటాడు, నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. అందుకే మేము ఏమని ప్రోత్సహిస్తున్నామంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవండి, దాన్ని నేర్చుకోండి. హల్లెలూయా. మీరు ఏమి నేర్చుకోవాలంటే ఈ వాక్యాన్ని నేర్చుకోగలిగితే ఈ వాక్యము మిమ్మును దేవుని చెంతకు నడిపిస్తుంది. అటు కృపను దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మును స్తుతిస్తున్నాం. ప్రభా, అనేక సార్లు అసలు ఆత్మీయ జీవితం పట్ల సరైనటువంటి అవగాహన లేక మేము దానిని మాకు నచ్చినట్లుగా ముందుకు తీసుకుని వెళ్ళి నష్టపోయాం నాయన. చాలాసార్లు మా జీవితాలలో కడుపు మంటతో మీ మీద సనిగి గునిగినటువంటి సందర్భాలు ఉన్నాయి నాయన. మిమ్మును అపార్థం చేసుకున్నాం, ఇహ సంబంధమైన దీవెనల కొరకే వెంబడించాం ప్రభువా, దేనారముల కొరకు పనిచేశాం, దేనారముల కొరకు ఆ ద్రాక్షవల్లిలో అంటు కట్టబడి ఉండాలని అనుకున్నాం, అది వీలు కాలేదు. పాపినైనటువంటి నన్ను మీరు ప్రభువా మీ ప్రియకుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల చేత కనికరించి ప్రేమ చూపి దయుంచి జాలిపడి నన్ను రక్షించి నన్ను లేవనెత్తి మీ పరిశుద్ధ సన్నిధిని సమీపించే భాగ్యాన్ని ఇచ్చారని నేను గ్రహించి మీరు న్యాయవంతుడని ప్రభా గుర్తించి న్యాయముగా మిమ్మల్ని వెంబడించుటకు సహాయం చేయండి. మీరు న్యాయవంతుడని న్యాయకర్తని తప్పక నా జీవితంలో సహితం నా కష్టంలో అయినా ఇరుకులో అయినా ఇబ్బందిలో అయినా మీరు న్యాయము చేసేటువంటి దేవుడని గుర్తించి నేను మీ న్యాయ విధులను బట్టి సంతోషించి మీకు వాటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని బట్టి స్తుతించే అనుభవంలోనికి తీసుకుని వెళ్ళండి నాయన. మీ న్యాయ విధులను మీ నీతి గల న్యాయ విధులను నేర్చుకొనుటకు సహాయం చేయండి ప్రభువా. అనేక బోధలు వింటున్నాం, అనేక విషయాలు నేర్చుకోవాలని ఆతురపడుతున్నాం. అయితే కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా నీ నీతి గల న్యాయ విధులను నేను నేర్చుకొనినప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అట్టి అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి నాయన. మిమ్మల్ని వెంబడించుట ఒక భాగ్యమని గ్రహించి ఇహ సంబంధమైనటువంటి దీవెనల కొరకు ప్రభువా మీతో బేరాలు ఆడకుండా ఒప్పందాలు కుదుర్చుకోకుండా నాయన మిమ్మల్ని వెంబడించుటే భాగ్యమని మిమ్మల్ని వెంబడించుటకు సహాయము చేయమని, తద్వారా మా జీవితములో మేము అనుకున్నటువంటి దానికంటే అత్యధికమైనటువంటి సంతోషమును పొందుకొనుటకు, మేము ఊహించినటువంటి దానికంటే కూడా మేము సంతృప్తి చెందుటకు కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.